హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వాణి వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా ఈ దీనికి కావలసిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ధనియాలు నండి, అంతేనండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ముందుగా టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు, అలాగే 30 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నామండి. ఈ వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా తీసుకున్నాము. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిరియాలని యాడ్ చేసుకున్నామండి. ఒక 6 నుంచి 8 వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దుంప కొమ్మని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామండి. ఈ దుంప కొమ్మ అనేది చాలా మంచిది. డైలీ మనం పసుపు యూజ్ చేస్తాం కదండి, దీన్ని అప్పుడప్పుడు ఇలా కారాల్లోకి యాడ్ చేసుకున్నట్టయితే మన బాడీలో ఉండే కఫం మొత్తం ఇది పోగొడుతుందండి. ఇప్పుడు చల్లార్చుకున్న మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మిక్సీ మెత్తగా అలా గ్రైండ్ చేసుకున్నామండి. అంతేనండి వెల్లుల్లి కారం రెడీ. ఇది అన్నంలో కలుపుకొని తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని తింటే ఇంకా అదిరిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.